मोना बजेट प्रवेश तरह केसीआर गारू चंद्रशेखर अने दौर्भाग्यपू दरिद्रपू नीचपू मुख्यमंत्री अगर अतु माटल इंत दुमारमु लेपेवलो इंका लेपेवल उ నాలుగు పెగ్గులు దాగి ఫామ్ హౌస్ లో వండి ఉండే నీకు భారత రాజ్యాంగంతో ఏం పని? భారత రాజ్యాంగంతో నీకు ఏం పని అంటున్నా? ఒకటి. రెండవది, ఆ భారత రాజ్యాంగం వల్లనే ఆర్టికల్ 3 ప్రకారంగా మనకు తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రిగా నువ్వు పదవులు అనుభవిస్తున్నావు అంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష. నీ కొడుకు అనుభవిస్తున్నాడు అంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష. నీ బిడ్డ అనుభవిస్తున్నాడు అంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష. నీ సడ్డకుని కొడుకు ఇంకా ఎప్పుడో వస్తే నీ కులపల్లందరూ నీ కులపల్లందరూ అనుభవిస్తున్నారు అంటే కేసీఆర్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షనే. అటువంటి రాజ్యాంగాన్ని మార్చంటావా? ఏం ఏ రాజ్యాంగం మార్చావు? నీ భాషలో చెప్పాలంటే మా ముసలోడు మా ముసల్ని నేను నా బుడ్డోడు అంటావు కదా. నీ ముసల్దాని కొరకు రాజ్యాంగం మార్చావా? నీ బుడ్డోడంటే నీ మర్మర కొరకు రాజ్యాంగం మార్చావా? కలవకుండా రాజ్యాంగం మార్చావా? కచారా రాజ్యాంగం మార్చావా? ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? దళితుల గురించి మాట్లాడేటప్పుడు దళిత ద్రోహిది. రాజ్యాంగం గురించి మాట్లాడేంత కెపాసిటీ ఉందా నీకు? రాజ్యాంగం ఏం ఏం చేసింది నీకు? ఇన్ని ఇచ్చిన సౌలతులు ఇచ్చాడు రాజ్యాంగాన్ని మార్చుకుంటావా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాటలు మాట్లాడతావా? ఇది ఇంతటితో ముగదే ముగిసేది ముగిసేది కాదు. ప్రతి దళితుడు ప్రతి భారతీయ పౌరుడు దీనిపైన స్పందిస్తూనే ఉంటారు. నువ్వు గద్దె దిగంత వరకు ఆ రాజ్యాంగంలో పొందుపరిచేటువంటి ఓటు హక్కుతోనే నిన్ను మట్టు పెడుతందుకు దళితులందరూ ఐక్యంగా అవుతున్నారు. అవుతున్నాను కూడా నిన్ను మట్టు పెట్టుడా, నిన్ను బొందగట్టుడా, నీ పార్టీని నిన్ను నాశనం అయ్యేంత వరకు మా ఓటు హక్కును వినియోగించుకుంటామని చెప్పేసి చెప్తూ ఇంకొక విషయం చెప్తూ, తెలంగాణ పార్టీలో ఉన్నటువంటి ఓ మంత్రులారా, ఓ ఎమ్మెల్యేలారా, ఓ ఎంపీటీసీలారా, ఓ జడ్పీటీసీలారా, ఓ దళిత సోదరులారా, రండి. ఆ కండువ మీ మీద ఉన్న కండువ ఆయన ముఖం మీద కొట్టేసి మీరు రండి. మీ పదవులకు మీ రాజకీయ ఎదుగుదలకు మేము గ్యారంటీ, దళితుల మీద మేము గ్యారంటీ ఉన్నాం.
రండి. మీ లోపల ప్రవహిస్తున్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసత్వం కనుక అయినట్టయితే రండి, లేకపోతే ఇక నా నోటని నేను చెప్ప, నాతో తిట్లబడాలన్నా అర్హత ఉండాలి. అది కేసీఆర్ కావచ్చు, ఇంకోడనే కావచ్చు, అర్హత ఉండాలి. అందుకొరక నేను తిట్టలేను, నేను తిట్టాలంటే అర్హత కావాలి. జై హింద్, జై భారత్. మొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన బకాయిల గురించి మాట్లాడాల్సింది పోయి ప్రపంచ దేశాల మన్నన పొందుతున్న ప్రధానమంత్రిని అన్ని అగ్రరాజ్యాల దేశాధినేతలను పక్కన పెట్టి దాదాపు 71% తోని ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ గుర్తింపు పొందిన ఒక దేశాధినేతను భారత ప్రధానమంత్రిని మరి భాజపా కార్యకర్తలు నోటికి వచ్చిన తిట్టడం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగునా. అంతేకాకుండా ఆ సందర్భంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మార్చాలి, భారత రాజ్యాంగం ద్వారానే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేపట్టిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ద్వారానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడిన విషయం మీరు మర్చిపోకూడదు. ఆర్టికల్ 3 ద్వారానే మాత్రమే రెండు రాష్ట్రాలను విడదీయాలన్నా, ఒక రాష్ట్రం నుంచి రెండు రాష్ట్రాలను విడదీయాలన్నా, లేకపోతే రెండు చిన్న రాష్ట్రాలను కలిపి ఒక పెద్ద రాష్ట్రం చేయాలన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన రాజ్యాంగం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనే విషయము ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు దేశ ప్రయోజనాల దృష్టిగా ఈరోజు విశ్వగురువు చేసే ప్రయత్నంగా ముందుకోతున్నారు. దాదాపు వచ్చే మూడు సంవత్సరాల్లో 400 వందే భారత్ పేరు మీద 400 రైళ్లు ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా గతిశక్తి పేరు మీద 25,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ, అంతేకాదు విద్యకు ప్రాధాన్యం ఇస్తూ కేవలం 4 ఛానల్ ఉన్నాయి ఇప్పుడు విద్యను, ఇంకా 100 ఛానళ్ళు విద్యకు కేటాయించే అవకాశం ఆ విధంగా ముందుకు పోతున్నారు. అలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతూ ఈ విధంగా ముందు పోతున్న ఆ బడ్జెట్ను విమర్శిస్తూ నోటికి వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి నోటికి ఏది వస్తుంది ఒక బూతు పదజాలం వాడడాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు కేసీఆర్ గారి చేతిలో నిజంగా పిచ్చోడి చేతుల రాయలెక్కనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది. ఎందుకంటే ఆయన ఏ రాత్రి ఏం మాట్లాడుతున్నాడో, ఏ పగలు ఏం మాట్లాడుతున్నది, బడ్జెట్ గురించి, ఆర్థిక సమస్యల గురించి, బడ్జెట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కానీ ఆయనను ఏమో అడిగినట్టు ముందస్తుకు మేము ఎన్నికలకు పోము, ఈ మెదడు లేని ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇది అది అని చెప్పని ఆయన చెప్పడం జరుగుతున్నది. ఎంత అమర్షం అండి. ఈరోజు మేధాశక్తి మొత్తం దాదాపు తెలంగాణ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు కేసీఆర్ గారిని. ఎందుకంటే ఈయన మాటల లోపల ఒకసారి ఓటు మాట్లాడుతున్నాడు, ఒకసారి మాట్లాడుతున్నాడు కాబట్టి గత్యంతరం లేదు. ఆయనకు ఒక ప్రశ్న వచ్చినట్టున్నది, ఆ ప్రశ్నతో ఏం మాట్లాడుతూ అర్థమైతే లేదు. తెలంగాణ ప్రజలను వింతగా చూసినట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు బడ్జెట్ గురించి నీకు ఏమైనా తప్పులుంటే దాని తప్పులనే తీర్చిపెట్టాలి. కానీ అది చూపెట్టకుండా నిన్ను వాళ్ళు అడిగినట్టు ముందస్తుకు ఎన్నికలకోము, మాకు ఎమ్మెల్యేలు అందరూ సిద్ధమై ఉన్నారు, ఇవి నిన్ను వాళ్ళు మాట్లాడమన్నారు. వాస నరేంద్ర మోడీ గారిని మెదల్లేని ప్రభుత్వం అంటారు. ఎంత అన్యాయం అండి. నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి, ఈరోజు దేశాన్ని కాపాడడం జరుగుతుందంటే మనం చూస్తున్నాం 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ కంటే ఎంత మేలు జరిగిందో ఈ 7 సంవత్సరాల్లో మనం అందరం చూస్తున్నారు. ప్రజల లోపల తెలుసు. కానీ ఈ కేసీఆర్, ఈ తాగుబోతు కేసీఆర్ వాస్తవానికి ఏం మాట్లాడో అర్థమైంది లేదు. ఆయనకు ప్రెస్టేషన్ తోటి ఈరోజు సమాజాన్నే తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. కేవలం మతత్వం, కులతత్వం పేరు మీద రాజకీయం చేయబోతున్నాడు. తప్పు అది. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏమున్నది? రాజ్యాంగాన్ని మార్చడానికి మనం ఎవరం? ఆ రోజు గౌరవించి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మేధాశక్తి మేధావులంతా కలిసి ఉన్నారు, చేసిరు దాన్ని. దాన్ని గౌరవించాల్సిన మనం భారతదేశంలో ఉన్నది. కానీ ఈరోజు ఈయన మాట్లాడిన వల్గర్ మాట ఎంత అన్యాయమంటే రాజ్యాంగానే మర్చిస్తున్నట. ఈయన పెద్ద ఇక్కడ పోటు పొడిచినట్టు, తెలంగాణలో పెద్ద రాష్ట్రాధికారాన్ని పెద్ద చేసినట్టు, ప్రజలకు బాగా న్యాయం జరిగినట్టు, ఈయన చేసింది ఏమి అలా కుటుంబాన్నే కాపాడుకున్నాడు. ఆ కుటుంబం కథ కూడా ఇప్పుడు ముగుస్తుంది. ఆయనకి ఇప్పుడు మనసు పట్టగా ఏదో ఏదో మాట్లాడుతున్నాడు కాబట్టి జగిత్యాల ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించి ఈరోజు మేధాశక్తులు కూడా మనం చూస్తున్నాం. నిన్న టీవీలో కూడా చాలా మంచి న్యూస్లు అందరూ కవర్ చేశారు. తెలంగాణ ప్రజలందరూ మనసుకూలంగా మంచి మాట్లాడారు. ఆ మేధాశక్తులు మేధావులు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ కంపల్సరీ అగౌరవపడుతున్నాడు, దాంతో భంగపడతాడు. రాబోయే కాలంలో కేసీఆర్ గుర్తించేటప్పుడు నేను కోరుకుంటున్నాను. అలాగే మా భారతీయ జనతా పార్టీని గుర్తించి తెలంగాణ ప్రజలందరూ కలిసి ఓటు వినియోగించుకొని ఓటు వేసి గెలిపించాలని చెప్పని, వచ్చే కాలంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని మేము భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్.